ఈ గుంటల్లో నుంచి ప్రజలు అడుగులు వేయాలా? ఇక్కడ ఉన్న నివాసితులందరూ సంతృప్తిగా ఉన్నారా? తిరిగాము, కన్నబాబు గారికి ఇచ్చాము కమిషన్. కన్నబాబు గారు చేశారుగా, కమిషనర్ చేశారుగా ఆయన, ఆయనకి ఇచ్చాము. హౌస్ హోల్డర్స్ జున్ను షహీద్ హౌస్ హోల్డర్స్ అసోసియేషన్ తరఫున అక్కడ పడి ఉంటుంది చూడండి కావాలంటే. తర్వాత శ్రీలక్ష్మి గారు డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారు పనిచేశారు, ఆమెకి ఇచ్చాము. ఆ తర్వాత మన అనురాధ గారికి ఇచ్చాము, ముగ్గురికి ఇచ్చామండి. మరి మేము అధికారులు కరవలేదా? మీకు మెమోరాండమ్స్ ఇవ్వలేదా? అన్నీ ఇచ్చాము, అన్నీ చేశాము, అయినా కానీ పట్టించుకోవట్లేదు. రోడ్డు తీగని రోడ్డు తీసుకుని అది కొట్టితే అది కొట్టు కొట్టు కాడే కూర్చుంటా నేను. ఎవడు వస్తాడు ఇక్కడ నిలబెడతాను నేను. ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యే కాదు మంత్రి కాదు ఎవరు వచ్చినా సరే ఇక్కడ నిలబెడతాను నేను. ఎప్పుకోను నేను. ఎవరో మనల్ని ఏం చేయలేరు. మన హక్కులేందో మనకు చేయాలి. వాళ్ళు వాళ్ళు వచ్చి అడుగుతానికి వచ్చినప్పుడు మన అధికారం ఏందో మనకు చేయాలి. వాళ్ళు మన బాధ్యత వాళ్ళకు ఉంది చేయాలి. మాకు ఏం చేశారని చెప్పి వచ్చి అడుగుతారు, రావాలి. వచ్చినప్పుడు చదువుతాము. ఇప్పుడు ఎందుకు అసలు ఏమన్నా పరిస్థితి ఉందా? ఎవడన్నా పట్టించుకుంటున్నాడా? ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా. ఎవడు చెబుతున్నారు? రమ్మను పిల్లి కట్టుకోడు చెబుతాను, రమ్మను చెబుతాను. ఎవడు ఆనందంగా ఉన్నాడు అంటాడా? ఆయన ఇచ్చాడు మంత్ర ఆపతలో ఉన్న వాళ్ళకి అవసరం కల వాళ్ళకి ఫోన్లు చేయమని ఇచ్చాడు. 10 ఫోన్లు చేసిన ఎవడన్నా ఇచ్చాడా? ఎవడన్నీ చూశాడు? ఎవడన్నా వచ్చాడు ఎడకి ఫోన్లు చేస్తాను కట్ చేస్తాడు. ఎవడు వస్తాడు ఎడకి అదే తెలుసుకుంటాం మేము. రేపు మేము అదే కూర్చున్నాం అందరం ఒప్పుకోము. ఆ 4 బజార్ల కాడ నుంచి రైలు కట్ట వరకు అదే పని అంతే. 4 బజార్లు అల్లాడుతున్నాం మేము ఒప్పుకో. 2 ఏళ్లుగా ఉండిపోయిన ఈ నీరు ఆరిపోయేది ఎప్పుడు? ఇక్కడే ఉందన్న, ఇందుకోసం మా జీవితాలు మరీ దారుణంగా ఉండే అన్న. పిల్లలు రావటానికి, పెద్దోళ్ళు రావటానికి, ముసలోళ్ళు రావటానికి ఇది లేదు. దారుణం చేస్తున్నారు. ఒక రోడ్డు అన్నా వేయాలి, కొద్దిగా మట్టి అన్నా పోయాలి కదా. ఏం పోయి మరి ఓట్లు అయితే వస్తున్నారు, వెళ్ళామంటే వచ్చి అడుగుతున్నారు. మరి చూసేదేవుడు మరి మీరు ఓటు ఏదైతే వేశారో మీ ఇంటి దగ్గర ఉండి వేశారా? పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేశారా? అక్కడికి వెళ్ళే వేసాం ఓటు. పోలింగ్ బూత్కి వెళ్ళి అభ్యర్థిని మీకు కావాల్సిన వ్యక్తికి ఓటు వేసినప్పుడు మీ సమస్యను మీరు వెళ్ళి అతను నిలదీసే అధికారం మీ దగ్గర వచ్చాము. అక్కడికి అక్కడికి కూడా వెళ్ళి వచ్చాము. ఒకటి మీద ఒకటి చెప్పుకునే సమాధానం మాకు సమాధానాలు ఏమి ఈటల వాళ్ళు. ఓటు మీరు వేశారు కదా, అది లేదు. ఈ పేట లెక్కలో లేదు. ఈ పేటలోకి వచ్చా లెక్కలో లేకపోతే ఈ నెంబర్ ఎట్లా వస్తుంది? మా గుంటూరు మున్సిపాలిటీ నుంచి డోర్ నెంబరు వార్డ్ నెంబర్ ఇస్తారు కదా. వేసి వెళ్తాం వరకే. దాన్ని వర్తించేవాడు ఎవడు లేడా? వర్తించేవాళ్ళే ఊరు లేరు. ఇక్కడ బంగారం లాంటి రోడ్డును బద్దలు చేశారే, బద్దలు చేసి 3 ఏళ్ళు అయిపోయిందా? దాదాపుగా 1 సంవత్సరం నుంచి ఎక్కడ పడితే ఇక్కడ వీళ్ళు పనులు చేస్తే ఆ వాటర్ పైప్ లైన్ పగలగొట్టడం, అదంతా ఆ వాటర్ దాంట్లో ఆ మురికి నీరు మొత్తం దాంట్లోకి వచ్చేసి అదే వాటర్ వస్తుందండి. ఇప్పుడు దాకా కూడా అదే వాటర్ వస్తుంది. ఎంత చెప్పినా కానీ అధికారులు పట్టించుకోవట్లేదు. ఏం లేదండి, ఇప్పుడు మా పరిస్థితి చూడండి. ఇక్కడ నడవడానికి కూడా దారి లేదు. అసలు ప్రధాన రహదారి మీద ఈ ప్రమాదకర గుంటలు ఎందుకు? సార్ నేను ఎప్పటి నుంచి వెళ్తున్నాను సార్. అయినా ఈ బురదలో వెళ్ళకపోతున్నాను సార్. సార్ నేను కట్ట మీద నుంచి వెళ్ళి అటు నుంచి అటు వెళ్ళి అటు ఆగో ఆటో ఎక్కుతున్నాను సార్. ఆటో వచ్చినా ఇంకా మళ్ళీ స్కూల్కి వెళ్ళడానికి ఆటో వెళ్ళట్లేదు సార్. ఆబ్సెంట్ పెట్టాల్సిందే సార్. బురదలో ఇలా ఉన్నాయి సార్. అంటే ఒక చిన్న పిల్లోడు ఆ మాటలు వింటే నిజంగా సాటి ఒక మనిషిగా అంటే విద్యార్థి దశలోనే దేబల్ కోనే డిచి కోనే మచ్చడ్ కా సార్ జీ దేఖో నీ జీ ఆప్ బాత్ కర్తే హో దేఖనే కే ఫైర్ పడేగా
बाद में क्या बोलेगा, जूता मारेगा, कोई मंत्री नहीं है, समय पर पूजा करेगा, बाद में कोई पब्लिक नहीं जानता इधर, पब्लिक कितना है, हमारी इज्जत चाहिए, हम उसकी बीच में खड़ा होना चाहिए, ये सब रक्षा करना चाहिए प्रजा को, कौन सा रक्षा करेगा इधर, बात करने के लिए बहुत बात करेगा, मीठी मीठी बात करना नहीं, देश को संभालो, देश को रक्षा दो ना, हम అందంగా వికసించే ఈ రోడ్డు మళ్ళీ అదే పురోగతికి ఎప్పటికీ వస్తుంది.